नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈ రోజు మనము 8వ శ్లోకాన్ని స్టార్ట్ చేద్దామండి, ఒక్క నిమిషం। आक्षिप्तात्मेन्द्रियस्त्रीणां च मायया असतीनां च मायया प्रभो रचितायालापै शिशूनां कलभाषिणां मायचे तननु विद्यगा मोहिंपजेयु स्त्रीकि अतडु तन हृदयेन्द्रियमुलनु अर्पिंचुनु। ఆమె తో ఏకాంతపు ఆలింగనముతోను సంభాషణలతోను అతడు ఆనందించును, చిన్నారి సంతానపు ముద్దు మాటలతో మోహపరవశుడగును। మాయా రాజ్యము నందలి కుటుంబ జీవనమును జీవనము నిత్యుడగు జీవనకు కారాగారము వంటిది, కారాగారము నందు ఖైదీ ఇనుప సంఖ్యలతో బంధింపబడి ఉండును। అదే విధముగా బద్ధ జీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయము సౌందర్యమును ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు చిన్నారుల ముద్దు మాటలు అనువాణిచ్చే బంధింపబడి ఉండును। ఆ విధంగా అతడు తన నిజమైన ఉనికిని మరుచును। స్త్రీ ప్రేమ కేవలం పురుషుని మనస్సును కలతపెట్టుటకు మాత్రమే అని ఈ శ్లోకమందలి స్త్రీణాం అసతానీనాం అని పద సమూహం సూచించుచున్నది। నిజముకు ఈ భౌతిక జగమునందు ప్రేమ ఎనున్నది లేనే లేదు। స్త్రీ పురుషులు ఇరువురు తమ ఇంద్రియ తృప్తి ఎందే అభిరుచిని కలిగి ఉందరు। తన ఇంద్రియ సంతృప్తి కొరకు స్త్రీ మాయా ప్రేమను సృష్టించగా పురుషుడు ఆ మిథ్యా ప్రేమచే మోహితుడై తన కర్తవ్యమును మర్చును। అట్టి కలయుక ఫలితంగా సంతానం కలిగినప్పుడు ఆ చిన్నారుల ముద్దుబాటలు తదుపరి ఆకర్షణము కాగలదు। గృహమందు భార్య ప్రేమ మరియు చిన్నారుల పరుకులే పురుషుని బందీగా చేయును। ఆ విధంగా అతడు గృహమును వీడకుండును। అటువంటి వాడే గృహమేది, గృహమే కేంద్ర ఆకర్షణమై ఉన్నవాడు అనబడును। కుటుంబము భార్య సంతానముతో జీవించుచున్నను కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకొనుటయే నిజ జీవిత ప్రయోజనమైన వాడు గృహస్థుడు। కనుక పురుషుడు గృహస్థుడు కావలనే కాని గృహమేది కారాదు। మాయచే సృష్టించబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి కృష్ణుతో నిజమంగు కుటుంబ జీవనమున ప్రవేశించుటయే గృహస్థుని కార్యము కాగా జన్మ జన్మాంతరములు నామమాత్రపు కుటుంబ జీవనమునందే బందీ అయి నిలిచి శాశ్వతంగా మాయాంధకారమున నడుచుటయే గృహమేది కార్యము। ఇక్కడ గృహస్థుకి గృహమేదికి మనకి భేదాన్ని చెప్తున్నారండి। ఆ మనము ఇంతకు ముందు ఆ కపిల భగవానుడి స్టోరీ విన్నాం కదా, సాంఖ్య యోగంలో కపిన భగవానుడు కూడా వివాహం చేసుకున్నాడు। ఆయన ఎన్నో సంవత్సరాలు ఆ తీవ్ర తపస్సు చేశాడు కపిల భగవానుడు, భగవంతుని ఆ స్వయంగా సాక్షాత్కరింప చేసుకున్నాడు। చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఆ వివాహం చేసుకోవడానికి ఆ సన్నద్ధుడై తర్వాత వివాహం చేసుకుని తర్వాత గృహస్థుడుగా మారాడు। అసలు ఆయన వివాహం చేసుకునే ముందు భగవంతుణ్ణి అడిగాడు, నాకు భార్య కావాలి అని అడిగాడు కదండి। భార్య కావాలని అడిగేటప్పుడు ఏ విధంగా అడిగాడు, ఆ ఈ మనలాంటి భార్యాభర్తల బంధం లాగా కాకుండా నాకు భార్య కావాలి, ఎందుకంటే
నీ భక్తియుత సేవ చేయడానికి నాకు తోడు కావాలి, నాకు సహకరించడానికి ఆ వెళ్ళే మార్గంలో నాకు తోడు కావాలి అని అడిగాడు. కానీ మనలాగా ఈ సంసార బంధాలలో చిక్కుకోవడానికి అడగలేదన్నమాట. కానీ ఇప్పుడు మనం అలాంటి గృహస్థులలాగా ఇప్పుడు ఎవరు లేరు, అందరు గృహమేధుల్లాగా మారిపోయారన్నమాట. ఎందుకు ఈ గృహమేధుల్లాగా మారారు అంటే మనము చూడొచ్చు ఎక్కువగా ఎలా ఉన్నారండి ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జనులందరూ కూడా మాయలో కప్పబడి ఉన్నారు. స్త్రీ మాయలో, మళ్ళీ పిల్లల మాయలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదులు వారు చెప్పింది మనము కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం తప్పుగా అనుకుంటాం అన్నమాట. అదేంటి, మా ఆడవాళ్ళని ఇంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు అది మగవాళ్ళని మోహంలో పడేస్తారా, వాళ్ళ స్వలాభం కోసం చేసుకుంటారా అని అనుకోవచ్చు. కానీ ఏం చెప్తున్నారంటే అసలు ఈ సంసార బంధంలోని స్త్రీ పురుషుల బంధం మొత్తం కూడా మాయా బంధమే. ఎందుకంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఆ స్త్రీయ ఇంద్రియ తృప్తి, మళ్ళీ మా ఒక తోడు అనేది అవసరం. దానికోసమే ఈ ప్రేమలన్నీ, కానీ ఇది నిజమైన ప్రేమ కాదు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఏ విధంగా, ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. ఆ విధంగా ఉన్నాడన్నమాట. గృహమేధుల్లాగా అయిపోయాం. ఆ భార్య పిల్లల మీద ప్రేమ మోహంతోనే పురుషుడు బంధింపబడుతున్నాడు. అదే అండి, మరి స్త్రీ బంధింపబడటం లేదా ఓన్లీ పురుషుడే బంధింపబడుతున్నాడా అంటే, ఎక్కువగా ఒక కుటుంబంలో ఏ విధంగా ఉంటుందంటే పురుషుణ్ణి ఎక్కువగా స్త్రీ అనుసరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు, ఎమోషనల్ గా ఉంటుంది అన్నమాట. స్త్రీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటుంది, అనుసరించే గుణాన్ని కలిగి ఉంటుంది. అది జన్మతః భగవంతుడు అలాంటి గుణాలను ఇచ్చారు. ఆ విధంగా అనుసరించే గుణం లేకపోతే మనం చిన్నప్పుడు కుటుంబము తల్లిదండ్రులతోని ఉన్న వాళ్ళం ఆ కుటుంబం మొత్తం వదిలేసి భర్తతో ఉంటూ మళ్ళీ పూర్తిగా ఆయన్ని అనుసరించలేవన్నమాట. అందుకనే భగవంతుడు స్త్రీని ఆ విధంగా డిజైన్ చేశాడు అలానే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పురుషుడు ఇంట్లో భర్త భక్తుడైనా ఆయన ఏ విషయంలో అయినా కరెక్ట్ గా ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఆ పురుషుడు ఆ విధంగా ఉండాలి, ఆ కుటుంబాన్ని సరైన విధంగా గైడ్ చేసే విధంగా ఉండాలన్నమాట భర్త. అప్పుడు భార్య ఆటోమేటిక్ గా పిల్లలు కూడా కరెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు పురుషుడే ఈ మోహంలో చిక్కుకొని గృహస్థుడు కాకుండా గృహమేది అయి భార్య మీద మోహంతోని, పిల్లల మీద మోహంతోని కేవలం ఈ సంసారమే మొత్తం జీవితం అని అనుకుంటున్నాడు. ఈ సంసార జీవితమే ఇదే ఆ శాశ్వతమైన ఆనందము. ఏ విధంగా అంటే ఆ విధంగా అది పురుషుడు ఈ మోహబంధంలో చిక్కుకొని ఏ కేవలం గృహమేదిలాగా శరీరమే శాశ్వతము అనుకొని ఆయన నిజస్థితిని మర్చిపోయి ఉన్నారన్నమాట. నేను భగవంతుడి యొక్క నిత్య దాసుణ్ణి అని తెలుసుకోవడమే ఎవరికైనా నిజస్థితి. ఆ నిజస్థితిని తెలుసుకోకుండా ఉండడమే మన మోహంలో ఉన్నట్టు అన్నమాట. భగవంతుడికి సేవ చేయకుండా, భగవంతుడిని తలుచుకోకుండా కేవలం జంతు జీవనం గడిపితే వాళ్ళనే గృహమేది అంటారండి. నెక్స్ట్ శ్లోకం అండి. గృహేషు కూట ధర్మేషు, గృహేషు కూట ధర్మేషు, తత్తంత్రేష్వ తంత్రితః, తంత్రేష్వ తంత్రితః, తంత్రితః కుర్వన్ దుఃఖ ప్రతీకారం, కుర్వన్ దుఃఖ ప్రతీకారం, సుఖవన్ మాన్యతే గృహీ,
ఆసక్తుడైన గృహమేది కపటత్వము రాజకీయములు నిండియున్నట్టి కుటుంబ జీవనమునే నందే నిలిచియుండు. దుఃఖములను పెంచుకొనుడు ఇంద్రియ భోగ కర్మల కొరకే నియంత్రించబడుచు అతడు తన దుఃఖములను ప్రతిక్రియల ఓనర్చును. ఆ దుఃఖములను విజయవంతముగా పరిహరించగలిచో తాను సుఖినను భావించును. భౌతిక జగము దుఃఖపూర్ణమైనట్టి అశాశ్వత స్థానమని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసి ఈ భౌతిక జగమున వ్యక్తిగతముగా కానీ లేదా కుటుంబము సంఘము దేశము రూపేణా కానీ సుఖమరణి ప్రశ్నయే లేదు. సుఖము పేరిట ఏదైనా చలామణి అగుచున్నచో అదియును మాయయే. దుఃఖ ప్రభావమును విజయవంతంగా పరిహారం చేయగలుగుటయే ఈ భౌతిక జగమునందు సుఖమను దాని భావం. మానవుడు తెలివిగల రాజనీతిజ్ఞుడు కానిదే జీవితము విజయవంతం కాని రీతిలో ఈ జగత్తు తయారు చేయబడినది. మానవ సంఘమే అని పలుకనేలా మానవ సంఘం అనే అనుకోవడానికి లేదు అని చెప్తున్నారన్నమాట. జంతుజాలము పక్షులు కీటకములు కూడా ఆహారము నిద్ర మైదునాది దేహపరములను తెలివిగా పూర్తి కావించుచున్నవి. మానవులు కూడా జాతీయముగా లేదా వ్యక్తిగతముగా ఒకరినొకరు పోటీ పడుదురు కానీ దాని యందు విజయము నందుటకు ప్రతి ఒక్కరూ కుటిలత్వముతో నిలిచిపోయింది. ఒక నిమిషం విజయము నందుటకు ప్రతి ఒక్కరూ కుటిలత్వంతోనే నిండిపోవుదురు. జీవన సంఘర్షణ యందు ఎంతటి రాజనీతి గాని మేధస్సు గాని చూపినను భగవత్ సంకల్పముచే సమస్తము క్షణములో నశింపగలదని మనము సర్వదా గుర్తుంచుకొనవలెను. కనుక ఈ భౌతిక జగమున సుఖ బాగులగుటకు చేసడి యత్నములన్నీ కేవలము మాయాదత్తమకు మోహమే. ఈ లోకం ఏ విధంగా ఉంది అంటే రాజకీయములు నిండి ఉన్నట్టి కుటుంబ జీవనం ఎందే నిలిచియుండును. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది ఈ లోకము, ఒక గృహమేది ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే మన కుటుంబము బయట రాజకీయాలు అంటున్నారేంటి, రాజకీయాలు ఎందుకు ఉంటాయండి కుటుంబంలో అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక కుటుంబంలో కూడా మనం ఏ కపటత్వం లేకుండా కల్మషంగా ఉండే పరిస్థితి లేదనమాట. కుటుంబంలో కూడా ఈ మన చుట్టూ ఉన్న బంధువులు కానీ ఆ కొన్ని సార్లు కుటుంబ సభ్యులతో కూడా ఆ ఎట్లా మాట్లాడతారండి, కల్మషంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆ పట్టించుకునే వాళ్ళు అంగీకరించే వాళ్ళు లేరనమాట కుటుంబ సభ్యులతో సహా. కొన్నిసార్లు ఏమో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉన్నా కానీ ఆ కుటుంబంలోని బంధువులు ఉంటారు కదా, బంధువులతోని కూడా ఆ మనము డిప్లొమాటిక్ గా మాట్లాడతారు అన్నమాట. దాన్నే ఇక్కడ రాజకీయము అని చెప్తున్నారు. ఆ డిప్లొమసీ లేకపోతే భరించలేని ఆ అసలు జీవించలేని స్థితిలో ఉన్నాం మనం. ఏం మాట్లాడినా తప్పు, ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అని ఎప్పుడు డిప్లొమసీ యూజ్ చేస్తూనే బ్రతకాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఎక్కడ కల్మషమైన ప్రేమ ఉంది అనడానికి లేదు. అసలు ఏ విధంగా ఉంది అంటే మనము చాలా దుఃఖాలు మనకు ఉంటే అసలు ఈ భౌతిక జీవితమే దుఃఖాలయం అశాశ్వతం అంటే దుఃఖంతోనే నిండి ఉంది. కానీ ఈ దుఃఖాన్ని మనము ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఎదుర్కొంటూ నిలబడితే అదే సుఖం అన్నమాట. సుఖం అనే దానికి డెఫినేషను దుఃఖాన్ని ఎదుర్కోవడమే, అంతేగాని అసలు ఇక్కడ సుఖం అనేదే లేదు. అలాంటి పరిస్థితిలో మనము గృహమేదిలో జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ విధంగా ఉందన్నమాట లోకంలో పరిస్థితి. అందుకని ప్రతి ఈ జీవితంలో ఈ కుటుంబంలో
ప్రతి ఒక్క జీవి కూడా వాళ్ళ జీవితము ఏ విధంగా గడుపుతున్నాడంటే మొత్తము కుటిలత్వంతోనే నిండిపోయి ఉందంట. అంటే ఆ ప్రశాంతంగా అందరి మనసులు కల్మషం లేకుండా లేవు. అందరిలో కూడా ఏదో ఒక ఆ ఇవేమంటారంటే అరిషడ్ వర్గాలతోని నిండిపోయి ఉంది. కామ క్రోధ లోభం మోహ మదమాశ్చర్యాలతోని ప్రతి జీవి నిండిపోయి ఉన్నాడు. అలాంటి జీవి ఎలా ఉన్నాడు, అలాంటి జీవి ఆ వీటన్నిటి యొక్క ఈ గుణాల ప్రభావము ఈ అరిషడ్ వర్గాల ప్రభావంతో కల్మషం లేకుండా మనిషి అనేది ఉండలేకపోతున్నాడు అన్నమాట. అందుకని ప్రతి మనిషిలో కూడా కుటిలత్వం ఉంది. అంటే ఆ కుటిలత్వము అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలియట్లేదండి. అది అంటే సాఫ్ట్ నేచరు, మళ్ళీ మళ్ళీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నేచర్ కాదనమాట. అలాంటి వాళ్ళని మనం కుటిలత్వం అనొచ్చు. ఆ విధంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఈ లోకంలో మనుషులు. ఇక్కడ ఏం చెప్పారు, మేధస్సు రాజనీతి కానీ మేధస్సు కానీ చూపినను భగవత్ సంకల్పం చే సమస్తము క్షణములో నశింపగలదని మనము సర్వదా గుర్తుంచుకునవలెను. మన చుట్టూ ఉన్నవి అన్ని కూడా మనం శాశ్వతం అనుకొని జీవిస్తున్నాం, కానీ ఈ ఈ మన చుట్టూ ఉన్న అన్ని కూడా ఒక క్షణంలో మార్చేయగలడు, క్షణంలో తీసేయగలడు భగవంతుడు. అది ఎప్పుడైనా మనం గుర్తుంచుకొని ఈ లోకంలో ఉండాలి. ఈ భౌతిక జగమున సుఖభాగులు అరుటకు చేసడు యత్నములన్నీ కేవలం మాయాదత్త మోహంలే. సుఖం పొందాలి, నేను సుఖంగా ఉండాలి ఈ భౌతిక లోకంలో అని మనం అనుకొని ప్రయత్నించి చేసేవన్నీ కూడా అయ్యి మాయనే అని చెప్పొచ్చు అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. అది ఉష్ణాతి ఏషాం పోషేణ, ఉష్ణాతి ఏషాం పోషేణ, శేషభుగ్యాత్యదస్వయం, శేషభుగ్యాత్యదస్తదస్వయం. సత్యవతి మాతాజీ అది చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి ఒకసారి. అచ్చటచ్చట హింసను అనరించుచు అతడు ధనం సంపాదించును, దానిని కుటుంబం వారి పోషణకే వినియోగించను, తాను మాత్రము ఖరీదు చేసిన ఆహారమును కొద్ది భాగమునే భుజించును. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనం సంపాదించి నరకమునకు పోవును. ఎప్పుడు కుటుంబం కోసం ఆలోచించే గృహమేది ఏం చేస్తాడంటే నా కోసం అని అనుకుంటాడు. 24 గంటలు కష్టపడతాడు. 24 గంటలు కష్టపడి ఆ పని చేసి ఏం చేయాలన్నా గాని ఆ ధనాన్ని, ఆ కష్టపడిన సంపాదించిన ధనాన్ని తన కోసం ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఒకసారి గృహస్థుడు అయిన తర్వాత భార్య బిడ్డల్ని చూసుకునే బాధ్యత ఉంటుంది. అందుకని దేనికి ఖర్చు పెట్టాలన్నా కానీ ఆలోచించే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఆహారాన్ని, ఖరీదైన ఆహారం తీసుకోవాలన్నా కానీ ఆలోచనే. అలాంటి పరిస్థితిలో గృహమేది నాకు సుఖం కావాలి, ఆ నాకు సంతోషం కావాలి అనుకొని ఈ భార్యా బంధల యొక్క బిడ్డల యొక్క బంధంలో కట్టుబడి ఆ తను కష్టపడి సంపాదించింది కూడా తను అనుభవించలేని స్థితిలో ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ భాష్యం చదవండి మాట్లాడి. ఎవరి కొరకు దొంగతనం చేశాడో వారే దొంగ అన్నారట అనేది ఒక బెంగాలీ సామెత. ఏ కుటుంబ సభ్యుల కొరకు గుహమేది వాళ్ళు హింసా విధానములందు వర్తించును వారు ఏనాడు సంతృష్టి చెందబోరు. మోహవశముననే అతడు అట్టి కుటుంబ సభ్యులను పోషించును, వారి సేవ చే అతడు నరకమున ప్రవేశించడం తథ్యము. ఉదాహరణకు ఒక దొంగ తన కుటుంబమును పోషించుటకై
దొంగతనం చేసినప్పుడు పట్టుబడి కారాగారం బందీ అగును సంఘము స్నేహము ప్రేమ అనువాని ఎడ ఆసక్తి మరియు భౌతిక అస్తిత్వము అనువాని సారాంశము ఇదియే. గృహాసక్తుడైన వాడు కుటుంబ పోషణకి ఏదో ఒక విధంగా ధనమును సంపాదించుటందు నియుక్తుడైన తాను తినగలిగిన దానికి అధికంగా మాత్రము తినజాలడు. అటువంటి హింసాయుత కర్మలు లేనప్పుడు స్థితికి అధికముగా అతడు భుజింపపోడు. అర్ధసేరు ఆహారమునే తినగలిగిన వ్యక్తి పెద్ద కుటుంబమును పోషించుటకు మాత్రము ఏదో విధంగా గొప్ప ధర్మను గడింపవలసి వచ్చును. కానీ అతనికి మాత్రం అతడు తినగలిగినంతటి ఆహారమే వసగబడును. కొన్ని మార్లు ఇంటి వారు తినగా మిగిలిన ఆహారమును అతడు తినును. ఆ రీతిని అధర్మముగా డబ్బును సంపాదించినను అతడు మాత్రం జీవితము అనుభవించజాలడు. ఇదియే ఆవరణాత్మక మాయ అని అనబడును. మనము ఇదే చూసాం కదండి వాల్మీకి విషయంలో. వాల్మీకి మహాముని దగ్గరికి నారద మహాముని వస్తారు. వచ్చినప్పుడు ఆయన వాల్మీకి మహాముని కాకుండా ఒక బోయవాడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడండి, కుటుంబ పోషణకై అడవిలోని జంతువులని హింసించి, అంటే అడవిలో జంతువుల్ని వధించి ఆ జంతువుని అమ్మడం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోషిస్తున్నప్పుడు ఆ నారద మహాముని వచ్చి, నువ్వు ఇంత హింస చేస్తున్నావు కదా, ఈ హింస ప్రతిఫలం అంతా ఎవరికి వస్తుంది అంటే, నేను ఎవరి కోసం చేస్తున్నాను వాళ్ళకే వస్తుంది అంటాడు. అంటే సరే మరి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు వాళ్ళకే వస్తుంది అంటున్నావు కదా, పోయి నీ భార్య బిడ్డల్ని అడుగు, వాళ్ళందరూ ఈ కర్మ దోషం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని పోయి ఆయన అడిగితే భార్య బిడ్డలు ఇద్దరు కూడా ఒప్పుకోరనమాట. మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది, అందుకని నువ్వు పోషిస్తున్నావు. నువ్వు హింస చేసి పోషిస్తావా మంచి పనులు చేసి పోషిస్తావా అనేది అది నీ బాధ్యత, నాకేం సంబంధం, నువ్వు చేసే కర్మలో మాకే భాగము వద్దు అని వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు ఆ వాల్మీకి మహామునికి, ఆ పోయేవాడికి జ్ఞానోదయం అవుతుంది, నేనేం చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, నా జీవితం ఎందుకు అని చెప్పి ఆయన నారద మహామునికి సరెండర్ అవుతాడనమాట. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అని. అంటే ఆయన రామనామం చెప్పమని చెప్తే ఆ పోయేవాడికి ఆయన నోరు కూడా తిరగదు, రామ అనడం కూడా రాదు. అంటే దాన్ని ఆయన చేతిలో ఆయనకి తెలిసినట్టు పదాల ద్వారా రామ తెప్పిస్తాడు అనమాట. ఏం చెప్తాడండి, మరా మరా, ఆ మరా ఒకటి చెప్తాడు. ఇంకా అదేనా, ఇంకా ఇది ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, అది ఆ మర్రి ఈ మర్రి అని చెప్తాడు. అంటే తెలిసిన, ఆయనకి తెలిసిన లాంగ్వేజ్ అదే అనమాట, ఏం తెలియదు కదా. అది దాని ద్వారా రామ తెప్పిస్తాడు. గొప్ప గురువులు ఆ విధంగా ఉంటారు అనమాట. శిష్యుడికి ఆ ఏది చెప్తే కరెక్ట్, అందుకని ఒక గురువు ఏం చేస్తాడంటే, ఒక సరైన గురువు ఆ అందరి శిష్యులకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఒకటే విధంగా ఉండవు, ఆ శిష్యుడికి తగ్గట్టు ఆ శిష్యుడికి ఉంటాయి అనమాట. అదేంటి, ఈ గురువు ఆ ఈ మాతాజీ గాని ప్రభుజీ ఎవరైనా, మన శిక్షా గురువులు ఎవరైనా, ఆమెకు ఒక విధంగా చెప్పింది నాకు ఒక విధంగా చెప్పింది అంటే ఆమంటే ఇష్టం కావచ్చు, నేనంటే ఇష్టం లేదు, లేకపోతే ఆమె చాలా టాలెంటెడ్ నాకేం రాదని అనుకుంటున్నారేమో, అలా అనుకోవడం మూర్ఖత్వం అనమాట. నీ స్థాయి ఏంటో, నువ్వు ఎంతవరకు చెయ్యగలవో, ఆ నీకు ఏది చేస్తే మంచిదో అది చూసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదే విధంగా వాల్మీకి మహాముని కూడా అనుకున్నారు, ఎట్లయినా సరే ఈయనని భక్తుణ్ణి చెయ్యాలి, అంటే కనీసం రామనామం పలకలేకపోతున్నాడు, ఈయనకి ఏం చెప్పాలని ఆయనకు తెలిసిన భాషలోనే ఆ మర్రి ఈ మర్రి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అది ఆయన సాధన చేస్తూ రామనామం ఆయన నోట్లోంచి వస్తే ఆయన గొప్ప భక్తుడయ్యి తర్వాత మహర్షి అయ్యి రామాయణాన్ని రచించి అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మన ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆ బోయవాళ్ళలాగానే ఉన్నాడు అనమాట. ఈ గృహమేధులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, నిరంతరం ఈ భార్యా బిడ్డల్ని సుఖపెట్టడం కోసం, వాళ్ళ కోసం, పోని వాళ్ళ కోసమేనా అంటే వాళ్ళ కోసం కాదు, మళ్ళీ వాళ్ళ తర్వాత సంతానం, నా మనవళ్ళు మనవరాళ్ళు అని వాళ్ళందరి కోసం అని కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బే ఉన్న కరెక్ట్ గా సంపాదిస్తున్నాడా అంటే, ఆ వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చడం కోసము అక్రమంగా కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించి మరి వాళ్ళ కోసమే చేస్తుంది కాబట్టి ఆ ఫలితం వాళ్ళకే వస్తుందా అంటే, వాళ్ళకేమి రాదనమాట, ఈయన చేస్తున్నాడు.
ఈ మూర్ఖత్వంతో గృహ మీద ఈ విధంగా చేసుకుంటున్నాడు. అందుకని మనకు శాస్త్రాలలో కూడా వివరించబడి ఉంది. ఏమని ఉందంటే, ఒక భర్త చేసిన పుణ్యంలో ఖచ్చితంగా సగభాగం భార్యకు వస్తుందంట, కానీ ఆయన చేసిన పాపంలో మాత్రము ఒక చిన్న ఇంత పాపం కూడా భార్యకు రాదు. ఇంకొకటి, ఆ భార్య చేసిన పుణ్యం మాత్రం భర్తకు వెళ్ళదు, మళ్ళీ ఆమె చేసిన పాపంలో మాత్రం భాగము భర్తకు వస్తుందంట. అది అన్యాయం అండి, ఇది ఎక్కడ రూలు అని అనుకోవచ్చు. ఎందుకంటే పుణ్యము అనేది ఎప్పుడైనా సరే హైరార్కీ ఆ ఫ్లో, నది రివర్ ఫ్లో అనేది కిందికే వస్తుంది కానీ పైకి వెళ్ళదు. అదే విధంగా ఆ పుణ్య ఫలం అనేది ఖచ్చితంగా భర్త చెయ్యాలి, చేస్తే అది కుటుంబం మొత్తానికి వస్తుంది, భార్యకే కాదు పిల్లలకు కూడా వస్తుంది అనమాట. ఈ భార్య చేసే ఏ పుణ్య ఫలితం అయినా పిల్లలకి వస్తుంది కానీ భర్తకు రాదు. అదే మరి సరే ఓకే అండి, ఇంతవరకు బాగానే ఉంది, మరి పాపం ఎందుకు, భార్య చేసే పాపంలో భర్తకి ఎందుకు షేర్ ఉంటుంది, భర్త చేసే పాపంలో భార్యకి ఎందుకు ఉండదు అంటే, ఒక భార్య ఖచ్చితంగా భర్తని అనుసరిస్తున్నప్పుడు ఆ భార్య సరైన మార్గంలో నడుచుకునే విధంగా చేయడం కూడా భర్త యొక్క బాధ్యత. అంత విధంగా శాస్త్రాలు ఒక గృహస్థుడికి ఆ ఒక ఖచ్చితంగా మగవాడికి అన్ని బాధ్యతలు పెట్టారు. అందుకని ఏం చెప్తారండి, భరించేవాడే భర్త అంటారు. అంతగా చెప్పారనమాట. అంటే ఒక కుటుంబంలో సరైన ఆ అది యజమాని లేకపోతే ఆ కుటుంబం అనేది ఆ చుక్కాని లేని నావలాగపోతుంది అనమాట, ఎటు పోతుందో తెలియదు. అందుకని భర్త సరైన విధంగా ఉండాలి, ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తూ సలహాలు ఇస్తూ భార్య కూడా సరిగ్గా ఉండాలన్నమాట. అప్పుడే ఆ కుటుంబము సరిగ్గా వెళ్తుంది. లేకపోతే ఆ గృహమేదిలాగా అయి ఆయన ఏదో ఒక విధంగా ఒక డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించడము, కుటుంబాన్ని రక్షించడం కోసం ఉంటారు. ఆ ఇప్పుడు భర్త ఏమన్నా తప్పు చేసినా మా సుఖం కోసం ఇన్ని చేస్తున్నావు, ఎందుకు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు మనకు అవసరం లేదని భార్య కూడా చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి అట్ల ఎట్లుంది, ఆ పక్కన ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లా మామూలుగా ఎక్కడ విన్నానండి, ఆ సినిమాలలో చూసిందే చెప్తున్నాను, ఆ ఎక్కువగా రియల్ గా ఎక్కడ నేనైతే వినలేదు, మేబీ ఉండొచ్చు కూడా అలా. ఆ నువ్వు ఆ నీ పక్కనున్న ఎంప్లాయీ ఇద్దరు సేమ్ పొజిషన్, సేమ్ ఈక్వల్, మరి ఆయనేమో నెలకు అంత సంపాదిస్తుంటే నువ్వేం సంపాదిస్తున్నావు, ఆయన చూడు నెలకి ఎంత తీసుకుని వస్తున్నాడో ఇంటికి, వాళ్ళ భార్యకు చూడు ఎన్ని నగలు చేపించాడో, ఎంత పెద్ద ఇల్లు కొన్నాడో, నువ్వున్నావు ఆ ఏం లంచం తీసుకోనని కరప్షన్ చేయని మొండిగా ఆ వ్రతం పట్టుకొని కూర్చున్నావు, ఏం లాభం లేదు నీ వల్ల అని భార్య అంటే భర్త ఏం చేస్తాడు, ప్రతి క్షణము ఆయన సంపాదనని ఎత్తి చూపిస్తే భర్త ఏం చేస్తాడు, ఇంకా ఎట్లయినా వీళ్ళని సంతృప్తి పరచాలని వక్ర మార్గాలు అవలంబిస్తాడు అనమాట. పోనీ ఆ వక్ర మార్గాలు అవలంబించిన ఫలితం ఏమన్నా కుటుంబానికి వస్తుందా అంటే లేదు, తనే అనుభవించాల్సి. ఆ విధంగా గృహమేది భార్యాలోలుడయి భార్య చెప్పు చేతల్లోకి వెళ్ళి గృహమేది అయితే ఇంకా ఆ ఆ కుటుంబ యజమానిని ఎవ్వరూ రక్షించలేరు, అలాంటి స్థితిలోకి వెళ్తారనమాట. అందుకని ఖచ్చితంగా ప్రతి గృహస్థుడు కూడా ఆ ఏ విధంగా ఉండాలి అంటే గృహస్థుల్లాగా ఉండాలి, గృహమేదిలాగా ఉండకూడదు. మనం చేసే పనులన్నిటికీ కూడా ఆ అత్యాశకి పోకుండా మనము కరెక్ట్ గా ఉండాలి. మళ్ళీ అదే విధంగా మిగిలిన కుటుంబ సభ్యుల్ని కూడా ఆ విధంగా ఉంచగలగాలి. అది ఏ విధంగా సాధ్యం అనేది మనకి తర్వాత వివరిస్తారు. సంఘములకు దేశ చదవమంటారా మాతాజీ? సంఘములకు దేశమునకు జాతికి చేయబడు మిథ్యాపూర్వక సేవ ఎల్లడలా ఒకటిగానే ఉండును, అది పెద్ద పెద్ద జాతీయ నాయకులకు కూడా వర్తించును. దేశమును సేవించడు గొప్ప నేత అధర్మయుతమగు సేవా కారణమున కొన్ని మార్లు దేశ ప్రజల చేతనే చంపబడును. అనగా ఈ మిథ్యాపూర్వకమకు సేవ చే ఎవ్వరును ఆశ్రితులను సంతుష్టపరచజాలరు, కానీ సేవయే సహజ స్థితి అయిన కారణమున దాని నుండి తప్పుకుంటే ఎవ్వరికీ సాధ్యం కాని విషయము. జీవుడు సహజముగా పరమాత్ముని అంశ అయినను అతడు తాను దేవదేవుని సేవించవలనని విషయమును మరచి తాను అవధానమును ఇతరుల సేవ వైపునకు మళ్లించును, అదే మాయ.
ఇతరులను సేవించుచు అతను నిత్యగా తనను తాను ప్రభువునని తలుచుకొనును. ఇంటి యజమాని తనను తాను కుటుంబమునకు ప్రభువునని తలచును. అదే రీతిగా దేశ నేత తనను తన దేశమునకు ప్రభువునని భావించును. కానీ వాస్తవముగా వారు సేవ ఎందే నెలకొని ఉన్నారు. ఆ సేవ చే క్రమంగా వారు నరకమునకు పోవుదురు. కనుక బుద్ధిమంతుడైన కృష్ణ భక్తి భావన స్థితికి అరుదించి జీవితమును సంపదను బుద్ధిని వాక్శక్తిని పూర్తిగా ఉపయోగించు కృష్ణ సేవ యందు నెలకొనవలెను. ఇక ఏం చెప్తున్నారండి ఇక్కడ, సంఘానికి దేశానికి జాతికి సేవ చేయడము అనేది సేవ, గొప్ప సేవగా భావిస్తున్నారండి. అది మన కేవలము విద్యుక్త ధర్మంలో ఒక భాగంగానే భావించాలి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ధర్మము ఒక కర్మ అనేది నిర్దేశించారు కదండి వర్ణాశ్రమ పద్ధతిలో. ఆ విధంగా మన కేవలం మన బాధ్యతగా మనం చెయ్యాలి తప్ప అదే ఉన్నతమైన సేవ అని అనుకోకూడదు అన్నమాట. అది మనకే కాదు గొప్ప గొప్ప జాతీయ నాయకులు కూడా నువ్వు దేశానికి ఎంత సేవ చేసినా అది గొప్ప సేవగా భావించరాదు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేసే సేవనే గొప్పది, కానీ మిగిలినవన్నీ కూడా ఆ ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి అడవిలో, అడవిలో సింహం ఏం చేసింది మనం చాలా సార్లు చూస్తాం కదా, ఆ అడవికి రాజు సింహము, మిగిలిన అన్ని జంతువుల్ని కూడా అది రూల్ చేస్తుంది. ఆ ఒక పద్ధతిగా ఉండే విధంగా ఉంటుంది, కొన్ని పద్ధతులు విధానాలు పాటించే విధంగా ఆ చేస్తుంది. ఎందుకంటే దానికి శక్తి ఉంది, మిగిలిన వాళ్ళందరూ కూడా అన్ని జంతువులు దాని మాట వినే విధంగా అది చేసుకోగలదు అని చెప్తాం. అంటే అదేమన్నా గొప్ప సేవనా అంటే అది ఏంటండి, ఎందుకు ఆ రూల్స్ అన్ని అంటే, ఒక ఒక జంతువు ఆ అడవిలో కొన్ని పద్ధతులు పాటించడం వల్ల అన్ని జంతువులకి సరిగ్గా ఆహారం పొందడము, వాళ్ళల్లో వాళ్ళు గొడవ పెట్టుకోకుండా కొట్టుకోకుండా ఉండడము, ఆ కొంచెము ఒక పద్ధతి క్రమ పద్ధతి అయిన జీవన విధానం కోసము అది అంతే. అది జంతువులకి ఏ విధంగా వాటి కోసము మనది కూడా అంతే అనమాట. ఇప్పుడు ఎంత గొప్ప గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా ఎందుకండి ఏం చేస్తాడు ఆయన, మన జీవితంలో మనం చేసే సుఖాలు అది. ఇప్పుడు మనకి ఏం కావాలండి, తినడానికి భోజనం కావాలన్నా మనం అనుభవించే ఏ సుఖాలు, ఇంట్లో గృహ అవసరాలన్నీ తీర్చుకోవాలన్నా మనకు అన్ని మనమే తయారు చేసుకోలేము. మన ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువుని ప్రతి ధాన్యాన్ని మనమే తయారు చేయలేము, మనమే పండించలేము. ఎక్కడ ఎవరో తయారు చేసింది మనం యూజ్ చేసుకుంటాం, మనం చేసేది ఇంకెవరో యూజ్ చేసుకుంటాం. వీటన్నింటి కరెక్ట్ చేసి అసెంబుల్ చేసి మనందరినీ ముందుండి నడిపించేవాడు ఆ ప్రైమ్ మినిస్టరు, మళ్ళీ తర్వాత వాళ్ళ మంత్రులు, ఇంకా ఆ వేరే ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారన్నమాట. అదంటే ఎందుకోసం, మన ఈ భౌతిక జీవితం సుఖంగా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు గొడవలు ఘర్షణలు లేకుండా సాగడం వరకు అంతే. అంటే ఈ దేహం కోసమే అంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా చేసేది ఆయన దేహం కోసము, ఆయన చుట్టూ ఉన్న మనుషుల దేహాల కోసమే. కానీ అదే గొప్ప సేవ అని భావించి పొరపడి జీవిస్తున్నారన్నమాట. కానీ అది కేవలం బాధ్యత మాత్రమే, అది గొప్ప సేవ కాదు. కానీ మనుషుడు ఆ సేవా భావం కలిగి ఉన్నాడు జన్మత. సేవ అనేది ఒక మనిషి జీవితంలో భాగం అనమాట. ఎందుకంటే మనమందరం ఎవరండి, జీవేర స్వరూపమే కృష్ణేర నిత్యదాస్, అంటే దాసులం, సేవకులం మనం. అయితే ఆ సేవాభావం మనలో ఉండి మనం ఈ భూమి మీదకి వచ్చి మనము భగవంతుణ్ణి మరిచిపోయి ఆ సేవా గుణాన్ని, ఆ సేవా గుణంతో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సేవ చేస్తున్నాం. నీకు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సేవ చేయాలని ఉంటే చెయ్యి నీ బాధ్యతగా, కానీ భగవంతుణ్ణి మర్చిపో. భగవంతుడికి సేవ చేసి చేసే సేవనే అదే అల్టిమేట్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఏదైనా కొంచెం సహాయం చేస్తారనో, మళ్ళీ వాళ్ళు మనకు ఉపయోగపడతారనో, లేకపోతే ఒక బాధ్యతగానో, లేకపోతే అది ఒక ఉద్యోగం లాగానో మనం సేవ చేస్తాం. అంటే దాని ద్వారా మనము ఏదో ఒకటి ఆశిస్తాం, లేకపోతే కనీసం ఏది ఆశించకపోతే అబ్బా ఈమ ఎంత బాగా సేవ చేసిందో ఈ అపార్ట్మెంట్ కి, ఆ వచ్చి ఇన్ని పనులు చేసింది అని గొప్పగా మెచ్చుకోవడానికైనా సేవ చేస్తాం. అంటే ఏదో ఒకటి ఆశించి మనము సేవలు చేస్తాం. కానీ
మరి నువ్వు ఇంత చిన్న విషయము, నువ్వు ఇంత చిన్న వాటికే ఆశించి ఇంత సేవ చేస్తున్నవే చుట్టూ వాళ్ళకి, మరి నీకు అన్ని ఇచ్చింది భగవంతుడే కదా, మరి ఆ భగవంతుడి నువ్వు ఎంత సేవ చేయాలి? నువ్వు అనుభవించే ప్రతీది భగవంతుడే ఇచ్చాడు. అలాంటప్పుడు నువ్వు భగవంతుడికి ఇంకెంత సేవ చేయాలి, ఆయనకి ఇంకెంత కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి? ఆ విషయం మర్చిపోయాం మనం. మర్చిపోయి ఏం చేస్తున్నాము? ఎంతసేపటికి కుటుంబానికి సేవ చేయడం, చుట్టుపక్కల ఉన్న బంధువులకి, ఆ అక్కడ ఉన్న ఆ ప్రదేశానికి, మనకి వీలైనంతలో వాళ్ళ సేవలోనే గడిపి మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాం అన్నమాట. మన భగవంతుడి యొక్క దాసులము అని తెలుసుకొని మన బాధ్యతని మనం చేస్తూ కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తేనే అప్పుడు మాత్రమే ఇంకేం చెప్పారండి, కృష్ణ భక్తి భావనా స్థితి యందు అరిజంతి జీవితము సంపదను బుద్ధిని వాక్శక్తిని పూర్తిగా ఉపయోగించి కృష్ణ సేవ యందు నెలకొనవలెను. అది కృష్ణ సేవలో మన అన్ని ఏమేం పెట్టాలంట, మన జీవితము, మన సంపద, మన బుద్ధి, మన మాట, అన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉంచాలి. భగవంతుడి సేవగానే చెయ్యాలి. మనం చేసే మన బాధ్యత, మన ఉద్యోగం కూడా భగవంతుడి సేవలో భాగంగానే మనం చేస్తే అప్పుడు మాత్రమే మనకి అసే అసలైన సేవ. ఆ విధంగా భగవంతుడికి సేవ చేయాలి. ఆ విధంగా భగవంతుడికి సేవ చేయడం వల్ల మనం ఏం పొందగలం అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. వార్తాయాం లుప్యమానాయ, వార్తాయాం లుప్యమానాయ, ఆరబ్ధాయాం పునః పునః, ఆరబ్ధాయాం పునః పునః, లోభాభిభూతో నిస్వతః, లోభాభిభూతో నిస్వతః, పరార్థే కురుతే స్పృహం, పరార్థే కురుతే స్పృహం. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు దాని నుండి బయటపోవటకు అతడు మరలా మరలా యత్నించను. కానీ ఆ యత్నములన్నింటి యందును విఫలుడై నష్టమునకు గురి అయినప్పుడు అధిక లోభ కారణమున ఇతరుల ధనమును గ్రహించును. ఈ విధంగా గృహవేది అయిన వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు కుటుంబ సభ్యుల సుఖం కోసము, తన ఇంద్రియ సుఖం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఈ గృహమేది అయిన వాడు ఇప్పుడే గృహమేది అంటే కాదు, ఇంతకు ముందు జన్మల్లో కూడా గృహమేది అయి ఉండొచ్చు, అంతకు ముందు జన్మల్లో కూడా అదే అయి ఉండొచ్చు. ఆ విధంగా మనము ఎన్నో జన్మల నుంచి ఆ విధంగానే రావడం వల్ల, లేకపోతే ఈ జన్మలో చేసుకున్న వాటి వల్ల కూడా మన కర్మానుసారం ఏమవుతున్నాయంటే, కొన్నిసార్లు మనం ఏం చేసినా అది ఫెయిల్ అయిపోతుంది. ఏం చేసినా ఫెయిల్ అయ్యి ఏ విధంగా మనము ధన సంపాదన చెయ్యాలన్నా, కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచాలన్నా కానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేక ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ కనపడుతుంది. ఏ విధంగా ఆయనకి సక్సెస్ అనేది కనపడక ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యి నేను ఇంకేం చేయాలి, ఎట్లా వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, ధర్మ మార్గంలో కరెక్ట్గా వెళ్తే నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, అప్పుడు ఏం చేస్తాడు, అధర్మ మార్గాన్ని ఎంచుకొని మనకు చుట్టుపక్కల వాళ్ళ యొక్క ధనాన్ని తీసుకోవడానికి గ్రహిస్తాడు అనమాట. ధనం తీసుకోవడము ఏ విధంగా ఆయన తనది కానిది, పక్కన వాళ్ళది అయి ఉన్నది ఆయన తీసుకోవడానికి గ్రహించడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఎందుకంటే కర్మబంధాల కారణంగా నువ్వేం చేసినా గానీ నీకు ఫలితం అనేది రావట్లేదు, సక్సెస్ రావట్లేదు. అందుకని కుటుంబ భరణ కల్పో మంద భాగ్యో వృధోద్యమః శ్రియా విహీన కృపణో జాయన్ శ్వసితి మూఢదీ. ఆ విధముగా ఆ మందభాగ్యుడు కుటుంబీకులను పోషించుట యందు విఫలుడై సౌందర్యహీనుడగును. దీర్ఘ నిట్టూర్పు విడుచుచు అతడు సదా తన వైఫల్యంనే తలచుచుండును. మామూలుగా చూడండి, ఎవరికైనా మనసులో బాగా చింత ఉందనుకోండి, ఎక్కువగా చింతించే వాళ్ళు వాళ్ళ వయసు కంటే కూడా ఎక్కువగా కనిపిస్తారనమాట.
ఆ ఎంత చింత ఉంటే, అందుకని ఏం చెప్తారంటే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, అంటే నీ మనసు ఎలా ఉంది అనేది మన ఫేస్ చూసి చెప్పొచ్చు అనమాట. అంటే నువ్వు ఎక్కువగా చింతాక్రాంతుడు అయ్యి ఎప్పుడు ఈ కుటుంబ సభ్యుల సమస్యతోని ఇంతకుముందు కర్మల ప్రకారంగా నువ్వు అనుభవించి అన్ని దుఃఖాలతోని ఎప్పుడు చింతాక్రాంతుడు అయి ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు నీ ఫేస్ లో తేజం ఉండదు, నీ శరీరంలో కూడా చైతన్యం ఉండదు అనమాట. ఏ విధంగా చైతన్యం అంటే యాక్టివ్నెస్ ఉండదు అనమాట. బాడీలో యాక్టివ్నెస్ ఉండదు, ఫేస్ లో ఆ గ్లో ఉండదు, తేజస్సు ఉండదు. ఎక్కడ ఎలా అయిపోతాడంటే అందవిహీనంగా అయిపోతాడు. చూడ్డానికి మనసు మొహంలో ఎంత రంగు ఉన్నా కానీ అందంగా కనిపించడు, తేజస్సు ఉండదు, అందవిహీనం, కళావిహీనం అయిపోతాడు. దానికి కారణము ఆయన మనసులో ఉన్న చింత మాత్రమే. అందుకని భక్తులు చూడండి, 68 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 60 ఇయర్స్ లా కనిపిస్తారనమాట. కొంతమంది 40-45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువగా. ఏ భక్తుల్ని చూసినా మీరు టెంపుల్కి వస్తే వాళ్ళ వయసుని చెప్పలేము, అంత చిన్న ఏజ్ ల వాళ్ళలాగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి లేవాంటి దుఃఖాలు కుటుంబంలో, అంటే వాళ్ళకి దుఃఖాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం అనుభవించే ప్రతిదీ వాళ్ళు కూడా అనుభవిస్తారు, ఇంకా కొంచెం ఎక్కువగానే అనుభవించవచ్చు. కానీ వాళ్ళ మనసులో అంత చింత ఉండదు. భగవంతుడి మీద నమ్మకం ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ మనసులో ప్రతిదానికి చింత బాధ అనేది ఉండదు. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా భగవంతుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు, నన్ను ముందుండి నడిపిస్తాడు అని వాళ్ళు ధైర్యంగా ఉంటారనమాట. అంత ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కువగా చింత ఉండదు. వాళ్ళు బాధపడరా అంటే వాళ్ళు బాధపడతారు, ఆలోచిస్తారు, కానీ నిరంతరము అదే ఆలోచించారు. గృహ మీద ఏం చేస్తాడు, నిరంతరం ఆయన ఉన్న సమస్యలలోనే చిక్కుకొని ఉంటాడు అనమాట. అందుకని అందవిహీనం, కళావిహీనం అయిపోతాడు. నెక్స్ట్ శ్లోకం అండి. ఏవం స్వభరణాకల్పం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తదా నాద్రియంతే యథా పూర్వం కీనాశాయివ గోచరం అతడు తనను పోషించుట యందు అసమర్థుటగుటను కాంచిన పుత్ర కళత్రాదులు లోభులకు రైతులు ముసలి ఎద్దును పూర్వం వలె చూడని రీతి అతన్ని పూర్వపు గౌరవమును వసగకుందురు. సంపాదన లేని ముసలివాడన్నచో ఈ కాలం నందే కాక పురాతన కాలం నుండి ఎవ్వరూ ఇష్టపడరు. కొన్ని జాతుల యందు లేదా దేశములందు ఈనాడు ముసలివారు విషమిచ్చి చంపుతున్నారు. కొన్ని నరహంస భక్షక అటవీ జాతుల యందు తాతను క్రీడగా సంహరించి అతని దేహముతో విందును ఏర్పరచుట జరుగుచుండును. పనిచేయజలని ముసలి ఎద్దును సైతము రైతు మెచ్చడనడి ఉపమానం ఇచ్చట వసగబడును. అదే రీతిగా గృహాసక్తుడైన మనుజుడు ముసలివాడే సంపాదించ అసమర్థుడైనప్పుడు భార్య, సంతానము, బంధువులు అతనిని మెచ్చరు. తత్ఫలితముగా గౌరవము నొసగేడి మాట అటుంచి అతని చులకనగా చేదురు. కనుక ముసలితనం అందించుటకు ముందే గృహాసక్తిని విడవాడి శ్రీకృష్ణ భగవాన్ ఆశ్రయించుట వివేక కార్యము. మనుజుడు తాను భగవత్ సేవలో నిలిచినచో ఆ దేవదేవుడు అతని భారమును వహించును. అంతడు అతడు తన నామమాత్ర బంధువులతో తృణీకారమునకు గురికాడు. హరే కృష్ణ. జీవిత సత్యాలన్నీ చెప్తున్నారు మనకు. చెప్పాడు మాతాజీ కపిల భగవానుడు. కపిల భగవానుడు చెప్పారు ఒక చిన్న మాట అర్థము, కానీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా దాన్ని వివరించారు అనమాట. ఎస్ మాతాజీ. ఎస్. ఏ విధంగా ఇప్పుడు ఒక తను పోషించడానికి అసమర్థుడైపోతే ఎవరైనా సరే అంతే కదండి. కొంచెం వయసులో ఉన్నప్పుడు పోషించడానికి సిద్ధంగా ఉంటారు, శక్తి ఉంటుంది, సంపాదిస్తారు తర్వాత. కానీ కొంచెం వయసు మళ్ళినప్పుడు ఏమవుతుంది, వయసు మళ్ళినప్పుడు ఆ విధంగా చెయ్యలేరు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు
మామూలుగా గృహస్థుడేమో ఆయన ఏం చేసినా కరెక్ట్ ప్లానింగ్ తో చేసుకుంటాడు జీవితాన్ని. ముందు నుంచే ఏ సమయానికి ఏం జరగాలి, నా లైఫ్ లో నా పిల్లల లైఫ్ లో ఏం జరగాలని ముందే నిర్ణయించుకొని ఉంటాడు. ఈ గృహమేది చేసే అన్ని భౌతికమైన కోరికలు భౌతికమైన వాటి వెంట పడుతూ ఉంటాడు కాబట్టి ఆ గృహమేది ఏది కూడా కరెక్ట్ గా ప్లాన్ చేయలేడు. కరెక్ట్ గా ఆయన అనుకున్నట్టు ఏది జరగదు. ఆయన భగవంతుడి మీద ఆధారపడి ఉండడు. తనకు తోచినట్టుగా చేయడము, అది సక్సెస్ కాలేదని మళ్ళీ ఇంకేదో చేయడము. అతనికి ఆ ఫలితం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ ఫలితం రావడానికి కూడా ఆయనకి కూడా ఆయన అంతకు ముందు జన్మల కర్మలు కూడా అడ్డు వస్తాయన్నమాట. అందుకని భగవంతుడి కృప కూడా కావాలి. కృప కావాలి అంటే నీదంతా కరెక్ట్ గా ఉండాలి. నువ్వు కర్మలకి నీ కర్మ విముక్తి అనేది జరగాలి, అప్పుడే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. లేకపోతే ఆయన్ని కనీసం ఆశ్రయించాలి. అది ఏమి చేయకుండా గృహమేది ఒక జంతు జీవనం లాగానే చేస్తూ వీలైతే అవసరమైతే ఆయన తృప్తి కోసం ఆయన కోరికలు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళి ఏదో భగవంతుడికి ఏదో ఇచ్చి వాళ్ళ కోరికల లిస్ట్ చెప్పి వస్తారన్నమాట. వాళ్ళని భక్తులు అనరు ఎప్పుడు కూడా. ఆ విధంగా ఉండి కరెక్ట్ గా ఆయన ఏది చెయ్యలేక పోతాడు, కరెక్ట్ లైఫ్ ని ప్లాన్ చేసుకోలేదు. అలాంటి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటారు, కానీ వయసు మళ్ళినప్పుడు తెలుస్తుంది ఆయనకి కరెక్ట్ గా అన్ని చెయ్యలేకపోతాడు. లైఫ్ లో ఇంకా పిల్లలు వైఫ్ సాటిస్ఫై అవ్వరు, ఇంకా సంపాదన ఉండదు. అప్పుడు అందరు కూడా చులకనగా చూడడం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు అన్నమాట. వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు ఏం చేయాలి అనేది ఆయనే చూసుకుంటాడు. ఈ గృహమేదులు కూడా ఇంకా ఏ విధంగా ఉంటారంటే అండి, వాళ్ళది సరిగ్గా ఉండదు, వాళ్ళు కుటుంబ సభ్యులని కూడా మనశ్శాంతిగా ఉండనియరు. వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటే ఏదో కొంచెం ఆహారం తీసుకోవడం టైంకి, మనదేదో మనం చూసుకుంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే ఎవరు కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే గృహకలాపాల్లోనే ఉండి ప్రతి విషయము పట్టించుకొని ప్రతి విషయంలో ఇంకా నేనే ఉన్నానని చూపించుకోవడము, ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే ఈయన ఎందుకు ఏమి చెయ్యడు, ఇంట్లో ఏ విధంగా ఉపయోగపడ్డు, మళ్ళీ ప్రతి విషయంలో వాళ్ళ సలహాలు ఇవ్వడము, వాళ్లే ఇంటర్ఫియర్ అవ్వడము. ఇంకా ఒకటి ఉందండి, బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు అన్నమాట. ఏ విధంగా అంటే దక్ష ప్రజాపతి ఆమె ఎవరండి సతీదేవి విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తుంటే అందరూ వచ్చి చెప్తారు, ఆయన నీ కుమారుడు కదా నువ్వెందుకు వెళ్ళి ఆయనకు సలహాలు ఇవ్వవు అంటే, సలహా ఇవ్వడం వరకే ఇవ్వాలంట తండ్రి. అన్ని విధాలుగా సమర్థుడైన పుత్రుడు ఇంకా ఆయన బాధ్యతలన్నీ ఆయనవి ఆయనే చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా తండ్రి సలహా ఇవ్వచ్చు, అయినా కూడా పుత్రుడు వినకపోతే ఆ పుత్రుడు ఏం చేయలేడు, ఇంకా విషయాన్ని వదిలేయాలి. కానీ ప్రతి విషయంలో నేనే ఉన్నాను అని పోకూడదు అన్నమాట. ఏ విధంగా ఇప్పుడు కుటుంబంలో ఎక్కువ సమస్యలు, అందుకే ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక లెవెల్ వరకే పిల్లల్ని చూసుకోవాలి, సలహాలు ఇవ్వాలి, ఇంకా వాళ్ళ జీవితం వాళ్లే బ్రతికేటప్పుడు మనం ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అన్నమాట. ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ కృష్ణ కాన్షియస్ లో ఉంటుంది, కానీ ఈ గృహంలో ఏం జరుగుతున్నా అని ప్రతి విషయంలో వాళ్ళే ఇంటర్ఫియర్ అవ్వరు. కృష్ణ భక్తులు వాళ్ళదేదో కుటుంబంలో అవసరాలు తీర్చుకోవడం, ఇంకా కృష్ణ కాన్షియస్ లో ఉండడం. ఆ భగవంతుని కాన్షియస్ లో ఉండే వాళ్ళు సేవా గుణాన్ని కూడా కలిగి ఉంటారు, వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఇబ్బంది ఉండదు. వాళ్ళని కృష్ణుడు కూడా ఇంకా ఎప్పుడు ఎలా ఉండాలో అన్ని విధాలుగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి రక్షణ ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఆ విధంగా లేకుండా గృహమేదులు ఉంటే ఇంట్లో వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులకి ఆ ఉపయోగం లేకపోగా ఎక్కువగా ఇబ్బందులు కూడా కలిగిస్తారన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఎక్కువగా ముసలి వయసులో. నెక్స్ట్ శ్లోకం అండి. ఓ చాలా టైం అయింది మాతాజీ, రేపు చర్చించుకుందాము. 11 శ్లోకాలు చదివారు మాతాజీ, సమరైజ్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఏమైనా బిజీగా ఉన్నారేమో మాతాజీ, ఎవరికి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మాతాజీ? లేదు మాతాజీ. మనము ఏ విధంగా మనము ఉంటున్నామా అనేది చాలా చక్కగా చెప్తున్నాం. ఇవన్నీ